హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. టాప్ 5 క్రిప్టో గేమింగ్ జెమ్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. డిస్క్లైమర్ ఏంటి అంటే, మీ దగ్గర ఎంత అమౌంట్ మీ అవసరానికి మించి ఉందో అది మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. బయట నుంచి అప్పులు తెచ్చి దీనిలో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎప్పుడు మార్కెట్ ఉంచుకునే స్కోప్ ఉంది అనేది కూడా మనం చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బుల్ రన్ కి మార్కెట్ పుంజుకునే ముందుకు వెళ్ళడానికి కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం. తప్పకుండా ఏ కాయిన్ గేమింగ్ లో ఉంటుందో మనం చూద్దాం. టాప్ 5 గేమింగ్ కాయిన్ గా పుంజుకునే అవకాశాలు ఏమేమి ఉన్నాయో కూడా మనం చూద్దాం. మేము ఎప్పుడు స్కామర్స్ గురించి చెప్తూనే ఉంటాము, స్కామర్స్ నుంచి జాగ్రత్త వహించండి. స్కామర్స్ ఎప్పుడైనా డిఫరెంట్ గా ఆలోచించి ఎలా మోసం చేద్దామా అని చూస్తూనే ఉంటారు. సో మనం జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది అని మేము అనుకుంటూ ఉన్నాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు 37% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. మిగిలిన 63% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాకు మంచి మోటివేషన్ గా ఉంటుంది. పెద్ద మొత్తంలో బేర్ మార్కెట్ లో చాలా డౌన్ ట్రెండ్ కి వెళ్లటం జరిగింది. అలానే బ్లాక్ చైన్ గేమింగ్ ని చూసినట్లయితే ఎంత పెద్ద బేర్ మార్కెట్ వచ్చినా ఎంతో కొంత తట్టుకుని నిలబడగలిగే కాయిన్స్ ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. అదే గేమింగ్ జెమ్స్ అని కూడా ఇప్పుడు మనం చెప్పవచ్చు. బ్లాక్ చైన్ గేమ్స్ చూసినట్లయితే 2022లో 4.6 బిలియన్ ఉంటే 2027 కల్లా అది 65.7 బిలియన్ గా ఉండబోతుంది అని ప్రిడిక్షన్స్ చెప్తూ ఉన్నాయి. అంటే అది 5 ఇయర్స్ లో 1627% గ్రోత్ అని ఇక్కడ చెప్పవచ్చు. చాలా గేమ్స్ ఈ క్రిప్టోలో తట్టుకొని నిలబడగలిగి ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. చాలా వరకు తట్టుకోలేక నిలబడలేకపోయాయి. అలాగే కొన్ని గేమ్స్ మాత్రమే తట్టుకొని తన సత్తాని కూడా చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఏవైతే క్వాలిటీగా విన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అవి తట్టుకొని ఇక్కడ నిలబడి ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన లిస్ట్ లో ఈ 5 కాయిన్స్ ఆ పొటెన్షియల్ ఉంది అని మేము భావిస్తూ ఉన్నాము. అలాగే ఈ 2027 కి 65.7 బిలియన్ డాలర్స్ కి వెళ్లే కాయిన్స్ లో ఇవి ఉండబోతున్నాయి అని మేము భావిస్తూ ఉన్నాము. అవేంటంటే, ఫస్ట్ కాయిన్ సిటిజన్ కాన్ఫ్లిక్ట్. ఇది కోరో ద్వారా తయారు చేయబడిన వీడియో షూటర్ గేమ్. ఈ గేమ్ అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఇది అమేజింగ్ ప్రిడిక్షన్ వాల్యూస్ తో AAA ప్రొడక్షన్ క్వాలిటీతో తయారు చేయబడింది. ఇది ఒక మంచి ఆప్టిమైజేషన్ తో కూడా వచ్చింది. దీనిలో వచ్చిన థీమ్స్ కూడా అద్భుతంగా ఉండటం విశేషం. జనరల్ గా ఈ బ్లాక్ చైన్ గేమ్స్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అంటే, PTE అంటే ప్లే టు ఎర్న్ మోడల్, ఆర్ ఇంకేదైనా మోడల్ అని గుర్తించాలి. దీనిలో యూజువల్ గా మోనటైజేషన్ లేయర్ గా పబ్లిక్ లో ఇది అందరికి యాక్సెస్ గా ఉంది, అందరూ ఆడగలిగే గేమ్ అయి ఉండాలి, అలాగే అందుబాటులో కూడా ఉండాలి కూడా. సో అప్పుడే ఆ గేమ్ చాలా వరకు పాపులర్ అవుతుంది అని మేము భావిస్తూ ఉన్నాము. అలాగే గేమ్స్ లో టోర్నమెంట్స్, గేమ్ అసెట్స్ కూడా మన పైన ఉండేలా ఉండాలి. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి $10,000 ప్రైజ్ పూల్ కూడా కాయిన్స్ రూపంలో ఇస్తారు. 10,000 అబోవ్ ప్లేయర్స్ కూడా అతి త్వరలో ఆల్ఫా 3.0 ని August 2023 కి ఇంట్రొడ్యూస్ చేయనున్నారు. కమ్యూనిటీ ఓటింగ్, అలాగే కార్ప్ ఐడిని కూడా పొందాలి, అప్పుడే ఈ గేమ్ ని మీరు ఆడగలుగుతారు. మీరు ఈ గేమ్స్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు. మీరు ఇక్కడ మీ అభిప్రాయాలని కార్పో కార్పొరేషన్ తో పంచుకోవచ్చు. దానిని బట్టి గేమ్స్ ని ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేది కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకుని ఆ విధంగానే ఈ గేమ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అలానే నెక్స్ట్ గేమ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే బ్యాంక్స్టర్స్. ఈ నేమ్ ని వాళ్ళు ఎలా క్రిప్టో కమ్యూనిటీ సెంట్రల్ బ్యాంక్ ని సీజ్ చేసిందో దాని ద్వారా ఈ గేమ్ ని డిజైన్ చేయడం కూడా జరిగింది. దాని ఇన్స్టిట్యూషన్ ద్వారా వెబ్ లో డెవలప్ చేసిన గేమింగ్ అని కూడా ఇది చెప్పవచ్చు. కస్టమ్ అవతార్ యూజ్ చేసి మీ గేమ్ ని ఇక్కడ ఆడుకోవచ్చు. బ్యాంక్స్టర్స్ ఏంటి అంటే, గేమ్ ఆడడమే కాకుండా వెబ్2లో నుంచి వెబ్3 ఎలా అప్డేట్ అవుతుందో, అలానే ఇది టెక్నాలజీ ఎలా ఉంటుందో ఉండబోతుందో అని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ట్రేడింగ్ సిమ్యులేటర్స్ ద్వారా వెబ్3లో డెవలప్ చేయబడిన ఫస్ట్ గేమ్ అని కూడా ఇది చెప్పవచ్చు. ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ కి ఇది షేర్ చేసి వాళ్ళు ఆడటం ద్వారా కూడా మీరు పాయింట్స్ పెరిగి మనీ ఆర్ కాయిన్స్ ని కూడా ఎర్న్ చేయొచ్చు. అలాగే లైక్ మైనింగ్ ద్వారా ఈ గేమ్ లో క్రిప్టోన్ కూడా పొందొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇది వెబ్3 థింగ్స్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చో ఇది టీచ్ కూడా చేస్తుంది. లైక్ ట్రేడింగ్, మైనింగ్, అలాగే NFTs ఎలా చేయాలో చెప్తుంది. అలాగే అడ్వాన్స్ కాన్సెప్ట్ లైక్ మార్కెట్ సైకాలజీ, రిస్క్ మేనేజ్మెంట్, టెక్నికల్ అనాలిసిస్, మార్కెట్, ఇవన్నీ మీకు ఫన్ ప్లేయింగ్ థీమ్ తోనే నేర్చుకోవచ్చు. రియల్ వరల్డ్ ట్రేడింగ్ ని ప్రెసెంట్ మార్కెట్స్ తో లింక్ చేశారు కాబట్టి మీరు అద్భుతంగా నేర్చుకుంటూనే ప్లే చేయగలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బ్యాంక్స్టర్స్.com లోకి వెళ్లి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నంబర్ 3 పొజిషన్ లో చూసినట్లయితే మనీ లీగ్.
మినీ లీగ్ అనేది సొలానా బేస్డ్ గేమ్. 6 ఫుట్బాల్ ఆర్ సాకర్ గేమ్ లాగానే ఇది ఉంటుంది. ఈ 6 ఫుట్బాల్ ప్లేయర్స్ ఈ గేమ్ లో చెస్ లో మూవ్ అయ్యి ఈ గేమ్ ని ఆడాల్సి ఉంటుంది. కొంచెం ఆడ్గా అనిపించినా కూడా ఇది చాలా ఫన్ గేమింగ్ అని కూడా ఇది చెప్పొచ్చు. ఇది కూడా ఒక పిటిఈ అంటే ప్లే టు ఎర్న్ గా డిజైన్ చేశారు. ఇది కూడా ఒక టోర్నమెంట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ గేమ్ ని తలపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఇది ప్రీమియర్ లీగ్ ఎలా ఉంటుందో అలానే డిజైన్ చేశారు. అలానే ఇది టర్న్ బేస్ వెనక ముందు టర్న్ అవ్వడం ఇలా చేసుకునే అవకాశం కూడా ఈ గేమ్ లో కల్పించడం జరిగింది. అలానే 4th పొజిషన్ లో చూసినట్లయితే మెటా వరల్డ్ ఫేమస్ రియల్ ఎస్టేట్ గేమ్ లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. Web3 గ్రాఫిక్స్ తో కంబైన్ చేసిన గేమ్ అని కూడా ఇది చెప్పవచ్చు. NFT ద్వారా కొనటం అమ్మటం చేయొచ్చు, దీనిలో ట్రేడ్ కూడా చేయొచ్చు. ప్రెసెంట్లీ నెట్వర్క్ ఇస్ లైవ్ లో మనకు ఇది కనిపిస్తూ ఉంది. మిగిలిన సిటీస్ కూడా 1x1 చేస్తూ వెళ్తూ ఉన్నారు. సో ఈ గేమ్ కూడా అద్భుతమనే చెప్పాలి. ఆన్లైన్ రియల్ ఎస్టేట్ గేమ్ అని ఇది కూడా చెప్పవచ్చు. అలానే దీనిలో మనం ప్లే చేస్తూ పర్ వీక్ అప్రాక్సిమేట్ గా $500 ని సంపాదించవచ్చు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. 5th పొజిషన్ లో చూసినట్లయితే ఆల్టర్ వర్స్ ఈ గేమ్ ని దుబాయ్ బేస్ చేసి డిజైన్ చేయబడింది. ఇది ఫ్యూచర్ మెటావర్స్ ని బేస్ చేసి డిజైన్ చేయడం కూడా జరిగింది. ఆల్టర్ వర్స్ అనేది స్కై సిటీ స్పేస్ ఏజీ ఆఫ్ దుబాయ్ అని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. మిగిలిన మేజర్ సిటీస్ ని లైక్ లండన్ న్యూయార్క్ ఆన్లైన్ లోకి త్వరలో రానున్నాయి. ఇది కూడా ఒక ఫ్యూచర్ మోడల్ గా డిజైన్ చేశారు. అలాగే ఇది ఒక ఫ్రీ టు ప్లే అలాగే ప్లే టు ఎర్న్ మోడల్ అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు ల్యాండ్ బై చేయొచ్చు, మింట్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు, మీ ఓన్ NFTని కూడా క్రియేట్ చేయొచ్చు. స్కై సిటీ అనేది ఒక ప్లే ఏరియా లైక్ శాండ్ బాక్స్ అని చెప్పవచ్చు. అక్కడికి వెళ్లి మీరు పెద్ద బిల్డింగ్స్ నుంచి స్మాల్ ప్లేసెస్ కమర్షియల్ స్పేసెస్ అలానే అపార్ట్మెంట్స్ కూడా బై చేసి సెల్ కూడా చేయొచ్చు. ఈ మెటావర్స్ లో బెస్ట్ గ్రాఫిక్స్ ని మీరు ఇక్కడ పొందగలుగుతారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి మీద మీరు కాన్ఫిడెన్స్ గా ఉన్నారా లేదా ఇక్కడ మీ అభిప్రాయాలను తెలియచేయండి. అలానే మేము వీటి మీద చాలా ఎక్కువగా కాన్ఫిడెన్స్ గా ఉన్నాము, కానీ మీ అభిప్రాయాలను బట్టి మీ ఆలోచనలను బట్టి ఆలోచించుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్స్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు క్రిప్టో యూనివర్స్. తెలుగు క్రిప్టో యూనివర్స్కు స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా న్యూ వీడియోస్ నుంచి నోటిఫికేషన్స్ కావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.